అందరికీ నమస్కారం. మిత్రులారా, రక్తహీనత ఈ రోజుల్లో బాగా వస్తున్నటువంటి ప్రాబ్లం. అంటే మన బ్లడ్లో రక్తం తగ్గిపోవడం, రక్తం తగ్గడం అంటే రక్తం క్వాంటిటీ తగ్గదు, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ ఉన్నటువంటి హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల మన బాడీలో ఉన్నటువంటి రక్తం క్వాలిటీ తగ్గుతుంది. తగ్గితే ఏమవుతుంది, మనం తీసుకున్నటువంటి ఆక్సిజన్ హెమోగ్లోబిన్ ద్వారా క్యారీ అయ్యి సెల్కి వెళ్తుంది, అక్కడ ఉన్నటువంటి ఆ కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఇది జరుగుతుంది. ఎప్పుడైతే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిందో ఉన్నటువంటి సెల్స్కి ఈ ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్స్చేంజ్ అనేది తగ్గిపోతుంది. చాలామందికి ఉంటుంది, పెయిల్గా ఉంటుంది ఫేసు, అలాగే కళ్ళ కింద తీస్తే తెల్లగా అయిపోతుంది, గోల్డ్ కూడా కొంతమందికి తెల్లగా అవుతాయి, నీరసంగా ఉంటుంది, ఎప్పుడు వాపులు, బాడీలో సడన్గా వాపులు వస్తాయి, జాయింట్ పెయిన్స్ కూడా ఉంటాయి, కళ్ళు తిరిగినట్టు కావడం, ఏ పని మీద ఇంట్రెస్ట్, ఎంత తింటున్నప్పటికీ కూడా నీరసంగానే ఉంటుంది, కొంతమందికి బ్రీతింగ్ ప్రాబ్లం వస్తుంది, కొంచెం ఆయాసంలాగా వస్తూ ఉంటుంది, నాలుగు అడుగులు వేయగానే డీప్గా బ్రీతింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇటువంటి సింప్టమ్స్ అన్నీ కూడా కొంచెం తక్కువైతే హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ రక్తహీనతని తగ్గించుకోవడానికి ఏం చేస్తుంటారు, ట్యాబ్లెట్సే తీసుకుంటుంటారు. ఎందుకంటే ఐరన్ ట్యాబ్లెట్స్ అని చెప్పి వీటిని వాడుతూ ఉంటారు. ఐరన్ ట్యాబ్లెట్స్ తీసుకుంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ దానికి ఉంటాయి ఖచ్చితంగా. ఐరన్ ట్యాబ్లెట్స్ వాడితే ఏమవుతుంది, ముఖ్యంగా వచ్చేటువంటి ప్రాబ్లం కాన్స్టిపేషన్, మోషన్ ఫ్రీ కాదు. మోషన్ ఫ్రీ కాకపోతే దానికి వచ్చేటువంటి మళ్ళీ కాన్సిక్వెన్సెస్, వేరే పైల్స్ వస్తాయి, హెమరాయిడ్స్ వస్తాయి, సో బీపీ పెరగడాలు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ వస్తూ ఉంటాయి. అటువంటివి కాకుండా మనం ఈ రక్తహీనతని మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే మనం తగ్గించుకుంటే అద్భుతంగా తగ్గించుకోవచ్చు. రక్తహీనత అనేది ఒక ప్రాబ్లం కాదని చెప్తాం మేము సంజీవిని ప్రకృతి ఆశ్రమంలో. గత 20 సంవత్సరాలు మేము చేసేటువంటి ప్రాక్టీస్లో మా దగ్గర ఉన్న 10 రోజులు వారం రోజుల్లోనే వాళ్ళ హెమోగ్లోబిన్ పర్సంటేజ్ 2-3 గ్రామ్స్ పెరిగిన కేసులు చాలా ఉన్నాయి, 100 కేసులు ఉన్నాయి. మేమేం మందులు వాడము, వాళ్ళు వాడేటు మందులు కూడా కట్ చేసి ఇచ్చేస్తాం. అద్భుతంగా పెరుగుతుంది. రోజుకి మనకు కావలసినటువంటి ఐరన్ 13 నుంచి 15 మిల్లీగ్రాములు, అంతే, మిల్లీగ్రామ్స్, గ్రామ్స్ కూడా కాదు. ఆ మిల్లీగ్రామ్స్ మనం సప్లై చేయలేకపోతే ఈ రక్తహీనత అనేది వస్తూ ఉంటుంది. మరి వీటిని చేయాలంటే ఏం చేయాలి, ట్యాబ్లెట్ వేసుకుంటే అది ఎంతవరకు పనిచేస్తుందో గ్యారంటీ లేదు, దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. తెలియని దయ్యానికైనా తెలిసిన భూతం బెటర్ కదా. సైడ్ ఎఫెక్ట్స్ రావద్దు, అట్ ద సేమ్ టైం మనకున్నటువంటి ఈ ఐరన్ కంటెంట్ అనేది బాడీలో పెరగాలి. ఆకుకూరలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. తోటకూర, పాలకూర ఈ రెండు కలిపేసి గ్రైండ్ చేసేసి, అంటే కొంచెం తీసుకోండి, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోండి తోటకూర, పాలకూర, దానిలో కొంచెం గోంగూర కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసి గ్రైండ్ చేసేసేయండి, కొంచెం వాటర్ కలిపి దాన్ని తీసుకొని ఒక గ్లాస్, ఆ గ్లాస్లో నిమ్మకాయ పిండి కొంచెం అల్లం యాడ్ చేసుకోండి. ఇంకా కావాలంటే కొంచెం తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలు, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం 3 సార్లు తీసుకోండి చాలు అంతే మీరు. అది జస్ట్ ఒక 100 గ్రామ్స్, 100 ఎంఎల్, 100 ఎంఎల్ అంటే ఒక 1/2 గ్లాస్ వస్తుంది అనుకోండి, 100 ఎంఎల్ తీసుకుంటేనే మీకు ఆల్మోస్ట్ ఆల్ 7-8 మిల్లీగ్రామ్స్ వచ్చేస్తుంది. 2 సార్లు తీసుకున్నారా కవర్ అయిపోతుంది, 13-15 వచ్చేసినట్టే లెక్క. మీరు తాగండి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. అలాగే కొబ్బరి పాలు, ఇప్పుడు మనం దేవుడి దగ్గర కొబ్బరికాయ కొడతాం, ఆ వచ్చేటువంటి కొబ్బరిని తీసి దాన్ని గ్రైండ్ చేయండి, పిండండి, కొబ్బరి పాలు వస్తాయి. కొబ్బరి పాలు ఎక్సలెంట్. మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 కప్పు తీసుకుంటేనే, అంటే 50 ఎంఎల్ కూడా కదా, 25 ఎంఎల్ తీసుకుంటేనే మీకు 7-8 మిల్లీగ్రామ్స్ వస్తుందండి. కొబ్బరి పాలు చాలా బాగా పనిచేస్తాయి. మీకు అనీమియా, ఈ ప్రాబ్లం రక్తహీనత ఉన్నప్పుడు పొద్దున సాయంత్రం, పొద్దున ఒక 1/2 కప్పు, సాయంత్రం ఒక 1/2 కప్పు కొబ్బరి పాలు తీసుకోండి, మీ ప్రాబ్లం సాల్వ్. మీకు ఎక్కడైతే హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువైంది, ట్యాబ్లెట్ వాడాలని చెప్పి సజెస్ట్ చేసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించండి మీరు, ఇది ఎలా పనిచేస్తుంది సార్ అంటే ఎక్సలెంట్గా పనిచేస్తుంది. దాంట్లో ఇది 3 సార్లు తీసుకో, టేస్టీగా కూడా ఉంటాయి.
మనం తీసుకుంటే దాంట్లో కొంచెం ఆ కొబ్బరిపల్లలో కొంచెం బెల్లం యాడ్ చేసుకున్నాం అనుకోండి, మంచి నల్లబెల్లం కానీ తాటిబెల్లం లాంటిది కానీ యాడ్ చేసుకున్నాం అనుకోండి, టేస్టీగా ఉంటుంది, మనకు కావాల్సినటువంటి ఐరన్ సఫిషియెంట్గా వచ్చేస్తుంది, హెమోగ్లోబిన్ పర్సంటేజ్ తగ్గిపోతుంది, ఎక్కడైతే తక్కువ ఉందో దాన్ని పెంచుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. రోజుకి 15 నుంచి 20 మిల్లీగ్రాములు మనకు తెలియకుండానే దాన్ని పెంచవచ్చు. దానిమ్మ గింజలు రసం అంటారు, అలాగే బీట్రూట్ అంటారు, వీటికన్నా కూడా ఎక్సలెంట్గా పనిచేసేది కొబ్బరి పాలు. అంతే, కొబ్బరి పాలకి మీరు స్టిక్ అనకండి, వీలైతే గ్రీన్ జ్యూస్ తీసుకోండి, బెల్లం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత చాలు, దాంట్లో యాడ్ చేసుకోండి. అంతే, మీకు ఐరన్ డెఫిషియన్సీ అనేది ఉండదు. ఉన్నప్పుడే తీసుకోవడం కాదు, ప్రతిరోజు కూడా కొంచెం కొబ్బరి తినడం అలవాటు చేసుకోండి. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి కాదు, పచ్చి కొబ్బరి తీసుకోండి. కూరలు రోజు విడిచి రోజు మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ కూరలు ఉండాలి. తోటకూర, పాలకూర, బచ్చల కూర, ఇటువంటి కూరలు ఉండేటట్టుగా చూసుకుంటే ఐరన్ డెఫిషియన్సీ రాదు. 10 రోజుల్లో మీ ఐరన్ డెఫిషియన్సీ క్లియర్. కొన్ని వందల కేసులు రీసెంట్గా, ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక పేషెంట్ వచ్చాడు, సమ్ రమేష్ రాథోడ్, ఆయన కరీంనగర్ నుంచి వచ్చాడు. సో అదే టైంలో ఇంకొకరు కూడా వచ్చారు, చిత్తూరు నుంచి ఒకరు వచ్చారు. వాళ్ళిద్దరికీ ఇదే సివియర్ ప్రాబ్లం, అనీమియా తగ్గట్లేదు, ఎన్ని మందులు వాడినా కానీ ప్రాబ్లం సాల్వ్ కావట్లేదు. సో టాబ్లెట్లు తీసుకుంటే సివియర్ కాన్స్టిపేషన్ అవుతుంది. అందులో చిత్తూరు నుంచి వచ్చిన పేషెంట్కి అయితే ఫిషర్ అంటారు, కొంచెం మన యానస్ దగ్గర కూడా కొంచెం చిట్లనట్టు అయ్యి దాంట్లో నుంచి బ్లడ్ పడడం కూడా మొదలవుతుంది. టాబ్లెట్లు మానేయండి అని చెప్తారు. అలా వస్తే మరేం చేయాలి సార్, నాకు తగ్గట్లేదు, నేను ఏం చేసినా ఈ ప్రాబ్లమ్స్, హెయిర్ లాస్ ఎక్కువ, స్కిన్ అంతా ఫోల్డ్స్ పడిపోవడం, డ్రై కావడం చాలా ప్రాబ్లం. అంటే ఆయన ఏజ్ 30 ఇయర్స్ కానీ చూస్తే 60 ఇయర్స్లాగా కనిపిస్తారు. అటువంటి కేసులు వాళ్ళకి చూస్తే వాళ్ళు చెప్పింది, సార్ నాకు ఐరన్ డెఫిషియన్సీ ఉంది, నాకు టాబ్లెట్స్ పట్టలేదు, మీ దగ్గర క్లియర్ చేస్తారా, మీరు రెండు ఒక 10 రోజులు ఉండండి అని చెప్పాం. 10 రోజుల్లో అతను ఐరన్ డెఫిషియన్సీ క్లియర్ అయిపోయింది. ఏవైతే దానివల్ల వచ్చినటువంటి ఆ సిమ్టమ్స్ అవన్నీ కూడా మళ్ళీ నార్మల్ అయిపోయాయి. ముఖ్యంగా మేము వాడింది కొబ్బరిపాలు. కొబ్బరిపాలు 3 సార్లు ఇచ్చాం, అతను కప్పు కప్పు ఇచ్చాం. అంటే సెలైన్ పెట్టి నీకు ఇంజెక్షన్ ఇవ్వాలి, నీకు హెమోగ్లోబిన్ పర్సంటేజ్ బాగా పడిపోయింది, నీకు లేదు, నీకు బ్లడ్ ఎక్కించాల్సి ఉంటుంది అని చెప్పిన కేసు అది. అటువంటి కేసు కూడా 10 రోజుల్లో రోజుకు 3 సార్లు కొబ్బరిపాలు, దాంతోపాటు బెల్లం ఇచ్చాం, బెల్లం గడ్డి ఇచ్చాం, తినండి సపరేట్గా తినండి అని చెప్పాం. క్లియర్. వెళ్ళినటువంటి ఆ డాక్టర్ ఎవరైతే చెప్పారో ఆయన దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయిస్తే నామలు వచ్చింది, ఎక్కడ చేయించుకున్నావు నువ్వు బ్లడ్ ఎక్కించుకున్నావు లే అంటే, లేదు సార్ నేను ఇలా డైట్ ద్వారా తగ్గించుకున్నట్టే, లేదు నాకు తెలియకుండా నువ్వు ఎక్కడో బ్లడ్ ఎక్కించుకున్నావు లే అని చెప్పాడంట. సరే, వాళ్ళు ఎవరనుకుంటే మనకేంటండి, మనం ఆరోగ్యంగా ఉండాలి, మన హెల్త్ అనేది మన చేతిలో ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇటువంటి చిన్న చిన్న మోడిఫికేషన్స్, చిట్కాలు ఫాలో అవుతూ మనకు వచ్చేటువంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కూడా కంట్రోల్ చేసుకునేటువంటి అద్భుతమైన వైద్యం ప్రకృతి వైద్యం. సో దీని గురించిన మీకు సందేహాలు ఏమన్నా ఉంటే కింద స్క్రోల్ అయ్యేటువంటి నెంబర్కి ఫోన్ చేయొచ్చు, మెసేజ్ కూడా పెట్టొచ్చు. అలాగే హైదరాబాద్ చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర ఉండేటువంటి మా సంజీవిని ఆశ్రమానికి మీరు వ్యక్తిగతంగా వచ్చి చూడొచ్చు. అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్, ప్రకృతి ఆహారం కూడా మేము అందిస్తున్నాం అక్కడ, ఇది పూర్తిగా ఉచితం. కాకపోతే కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈసారి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.